గత 8 సంవత్సరాలుగా స్నేహాంజలి క్రికెట్ టోర్నమెంట్ పేరుతో యువకులు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న లోగోను ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ బడేటి రాధాకృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ స్నేహాంజలి క్రికెట్ పోటీలు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని చనిపోయిన క్రికెట్ ఆడే స్నేహితులను గుర్తుగా స్నేహాంజలి పేరు పెట్టి ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ క్రికెట్ పోటీలు గోపన్నపాలెం గ్రౌండ్ లో జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయని అన్నారు. ఈ పండుగల సీజన్ లో యువకులంతా కోడిపందాలు పేకాటలకు దూరంగా ఉండి ఆహ్లాదకరమైన ఆటల పోటీలలో పాల్గొనాలని తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుందని ఆర్గనైజర్స్ చందు రెడ్డి భాస్కర్ మహేష్ లను బడేటి చంటి అభినందించారు. ఏదైతే స్నేహాంజలి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గత 7 సంవత్సరాలుగా మరి అందరూ కూడా ఎవరైతే లోగడ మరి క్రికెట్ అభిమానులు అందరూ ఎవరైతే దివంగత ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ జ్ఞాపకార్థం మరి 7 సంవత్సరాల నుంచి మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ స్నేహితులు ఈ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా గర్వకారణం. మరి ఇలాగ ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ జ్ఞాపకాలు మనందరం కూడా స్మరించుకోవాలనే ఉద్దేశంతో మరి స్నేహితులందరూ కలిసి కూడా ఇవన్నీ అరేంజ్మెంట్లు చేస్తున్నారు. మరి ఇలాగైనా భవిష్యత్తులో ఈ విధంగా వాళ్ళు చేసి వాళ్ళ యొక్క గత స్మృతులన్నింటిని కూడా మనం గుర్తుకుంటూ అలాగే ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహిస్తున్న సందర్భంగా వీళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇటువంటి టోర్నమెంట్లు వీళ్ళు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.